नमस्कार मित्र, हीलिंग वास्तु की स्वागत। यह वीडियो मन 3000 चदरप डिजाइन मन इंत चूपेटे अंदर मूडव भाग में लिविंग रूम अने डिजाइन मैं ये रकम डिजाइन चसा दाने मेन डोर नीचे एक्सेसिंग ये रकम वस्तु अदे रक आयुक्त लिविंग रूम नड़कल ये रकम वस्ताई इकड सूत्र अलायंस लिविंग रूम या एंट्रेंस एंट्रेंस परगणी मन आयुक्त सोम सूत्र अलायंस ये रकम एग्जिक्यूट इकड़ अदे विधा लिविंग रूम अंटे नलुगुरु गेस्ट वस्तार कुर्चुंटार टीवी सेटअप होम थिएटर इवे का बुक्स अटंटी पेंपे అలవాటుని ఒక ప్రక్రియని ఇక్కడ చూపెట్టడం అనేది జరిగిందన్నమాట. ఇందువల్ల మన షేప్ చేసేది ఆల్వేస్ బుక్స్ ఏనండి. నేను బిలీవ్ చేసేది అంటే మనం రెగ్యులర్గా చదువుకునేటటువంటి స్కూల్లో పాఠాలు కాదండి. ఒక మంచి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లను కానీ ఆలోచనలు కానీ ప్రభావితం చేసేటటువంటి పుస్తకాలు అనేది చదవడం చాలా మంచిదన్నమాట. అందువల్ల ఈ యొక్క డిజైన్లో ఒక కబోర్డ్స్ తీసుకున్నా సరే కొంత బుక్స్కి కేటాయించడం అనేది జరిగిందండి. సో అదే రకంగా ఒక లివింగ్ రూమ్ అన్నప్పుడు ఎవరైనా కొత్తగా గెస్ట్ వచ్చినప్పుడు ఒకసారి ఆ లివింగ్ లోపల రాగానే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎవరు, హెడ్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ వివరాలు కూడా తెలిసే విధంగా మనం చక్కగా వారి యొక్క ఆల్బమ్ ఫొటోస్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇదొక డిజైన్ కాబట్టి నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి నా నలుగురు పిల్లలకు సంబంధించి ఊరికే మెమరీస్ అనేవి నేను ఇక్కడ చూపెట్టడం అనేది జరిగింది. అది ఎవరికి వారుగా అది అనువయించుకునేటటువంటి ప్రక్రియ. ఇక్కడ చూడండి మిత్రులారా, ఈ యొక్క 3000 SFT డిజైన్ మనం తీసుకునేటప్పుడు ఇదొక తూర్పు ఫేసింగ్ సింహద్వారం అని అనుకునేటప్పుడు డైరెక్ట్గా లోపలికి వచ్చిన తరువాత యాక్చువల్గా ఈ ఉత్తర ఈశాన్యం పక్కగా ఉన్నదాన్ని ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లివింగ్ రూమ్ కింద కేటాయించడం అనేది జరిగిందండి. దీనికి మనం ఈ యొక్క ఇంటి బ్రహ్మస్థానం గుండగా అంటే ఇంటి మధ్య భాగంగా కూడా ఒక యాక్సెసింగ్ అనేది డిజైన్ చేశామండి. అదే రకంగా ఈ యొక్క లివింగ్ రూమ్లోంచి ఉత్తరం పక్కగా మనం డెరివ్ చేసినటువంటి వరండాలోకి కూడా బయటికి నడకలు వచ్చే విధంగా ఈ రకంగా డిజైన్ చేశామండి. ఇది యాక్చువల్గా ఉత్తరం వరండాలోకి లివింగ్ రూమ్లోంచి వచ్చేస్తారండి. అంటే ఇక్కడ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా రెస్ట్ రూమ్స్ ఏమైనా వాడుకోవాలి అనుకునేటప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు డిస్టర్బ్ చేయకుండా తను ఈ రకంగా బయటికి వచ్చి ఈ యొక్క టాయిలెట్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఎక్స్టెన్షన్స్లో డిజైన్ చేసిన దాన్ని యూజ్ చేసుకునేటటువంటి పద్ధతి అండి. అదే రకంగా మనం ఇది భౌగోళికంగా ఈ యొక్క డిజైన్లో ఒక లివింగ్ రూమ్ అండి. ఈ లివింగ్ రూమ్ అనేది తీసుకునేటప్పుడు మనకి కొలతలు చెప్తున్నానండి. అది 10 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 13 అడుగుల 8 అంగుళాలు 3 బై 16 ఈ యొక్క స్క్వేర్ ఫీట్లో దగ్గర దగ్గర ఒక 130-140 స్క్వేర్ ఫీట్లో వచ్చేటటువంటి దాంట్లో ఒక అవుట్లెట్ ఏంటి అనేది చూసినప్పుడు ఈ రకంగా ఒక 4 కూర్చునేటటువంటి ఒక సోఫా సెట్టు, అదే రకంగా ఈ యొక్క వాల్స్కి యాక్చువల్గా మా పిల్లల ఫొటోస్ అండి. ఇది ఎప్పుడో ఒక 5 ఇయర్స్ క్రితం ఫోటో అన్నమాట. పెద్ద బాబు, 2వ బాబు, 3వ బాబు, 4వ బాబు వీళ్ళతో పాటుగా ఆ ఏజ్లో కొంచెం చిన్న ఏజ్లో వాళ్ళ స్మృతులు అండి. నేను ఈ రకంగా డిజైన్ చేసుకున్నాను. ఒకవేళ లివింగ్ రూమ్ నేనే కానీ కట్టుకునే పరిస్థితి వస్తే ఇది మా పెద్ద బాబు దగ్గర 18 సంవత్సరాలు వచ్చింది. వాడికి అది 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏజ్. వీడు 2వ వాడు, వీడు 3వ వాడు. సో ఈ రకంగా ఏంటంటే మనకి ఫైనల్గా మనం ఎంత సంపాదించినా మన హ్యాపీగా ఉండేది మనం సంపాదించుకునే ఆస్తుల వల్ల కాదండి, జ్ఞాపకాలు. సో ఆ జ్ఞాపకాలను ఇక్కడ ఈ రకంగా పొందుపరుచుకుంటూ మన ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చొని ఏదైనా ఒక టీవీ, ఒక 32 ఇంచెస్ టీవీ అనేది పెట్టుకొని ఈ బుక్స్ ఈ రకంగా చేసుకునేటటువంటి ఇది నేను ఇచ్చానని అంటే నేను
నా వ్యక్తిగతంగా బుక్స్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి నా యొక్క డిజైన్లో నేను ఈ రకమైనటువంటి ఏర్పాటు నేను తీసుకున్నానండి. ఈ యొక్క డిజైన్లో ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సోమసూత్ర లైన్ అనేది ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేశాం, ఎందుకంటే ఇంటి మధ్య భాగం గుండగా ఉత్తర దక్షిణాలుగా ఇక్కడ ఒక సోమసూత్ర లైన్ అనేది ట్రావెల్ చేస్తుంది అనుకునేటప్పుడు ఈ రకంగా దక్షిణం వరండాకి ఉత్తరం వరండాకి మధ్యలో కొంత ఓపెనింగ్ అనేది ఇవ్వడం ద్వారా ఈ రూమ్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఈ యొక్క లైన్ అనేదాన్ని మనం యాక్సెసింగ్ ఇచ్చామండి. అట్ ద సేమ్ టైం లైట్ ఎనర్జీ పాస్ అవ్వడం గురించి మనం దానికి ఎటువంటి అబ్స్ట్రక్షన్ అవ్వకుండా ఉండడానికి ఒక గ్లాస్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిందండి. యాక్చువల్గా వుడ్ మనం ప్రిఫర్ చేస్తాము, వుడ్ ఈజ్ ద ఒపాక్ మెటీరియల్ అని అంటే అది ఇట్ కెనాట్ అలౌస్ ద లైట్ టు పాస్ త్రూ ఇట్. కానీ ఇక్కడ బ్రహ్మస్థానం బ్రహ్మబిందు ద్వారా మనకి కొన్ని రకాలైనటువంటి ఎనర్జీ లైన్స్ అవుట్వర్డ్స్ ట్రావెల్ చేస్తాయి కాబట్టి నా యొక్క డిజైన్లో ఇక్కడ గ్లాస్ ఇవ్వడంతో పాటుగా ఈ యొక్క కపోర్ట్ కూడా ఇంటి యొక్క మధ్య లైన్ని నేను డిస్టర్బ్ కాకుండా తీసుకున్నాను. చూడండి ఇంటి యొక్క మధ్య లైన్ ట్రావెల్ అయిపోతుంది ఇక్కడ. సో ఈ రకంగా అన్ని రకాలైనటువంటి మూల సూత్రాలను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఒక ఆకర్షణీయంగా ఒక గెస్ట్ వచ్చిన వాళ్ళు బయట నుంచి బయట కూడా వెళ్ళిపోయే విధంగా, అంటే ఒక గెస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఒక మెయిన్ ఎంట్రీ గుండా వచ్చి ఖచ్చితంగా లివింగ్ రూమ్లోకి రావాల్సిన అవసరం లేకుండా ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి డిజైన్ సౌలభ్యత వల్ల అతని యొక్క ఉత్తరం పక్కన వరండా కింద వచ్చి ఈ రకంగా ఈ రూమ్లోకి కూడా యాక్సెస్ చేసేటటువంటి పద్ధతి అండి మనం ఇక్కడ చెప్పిందన్నమాట. సో ఒకటైతే నేను క్లియర్గా చెప్పగలనండి, ఒక డిజైన్ అనేది ఒక ఆయాది ధర్మం ప్రకారము ఇచ్చినా సరే ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందనేది ఒక క్లయింట్ చూసే ముందు ఒక డిజైనర్గా మనం చూడాలండి. రెండు, మన యొక్క ఆ యొక్క తత్వాన్ని ఏదైతే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నాము ఎనర్జీని, ఆ ఎనర్జీని అక్కడ మనం పొందుపరుస్తూనే క్లయింట్ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశలు ఆకాంక్షలను వాళ్ళ అభిరుచులను మనం డిజైన్లో పొందుపరచాలండి. అంటే వారికి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబమా లేదా ఒకే ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ విద్యా బుద్ధులేంటి, వాళ్ళ వయస్సులేంటి, అందులో ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది. సో ఆడపిల్లలు ఉన్నప్పుడు అదే లివింగ్ రూమ్ని వాళ్ళు ఏ రకంగా యూజ్ చేయొచ్చు, మగపిల్లలు ఉన్నప్పుడు ఏ రకంగా యూజ్ చేయొచ్చు, సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ వైల్ డిజైనింగ్ ద స్పేసెస్. సో నా హృదయాంతరాళంలోంచి పుట్టినటువంటి డిజైన్ అండి ఇది. అంటే అందరూ కట్టుకుంటారు, ఒక 3-బెడ్రూమ్ హౌస్ అందరూ కట్టుకుంటారు, బట్ మనసుకు నచ్చినట్టు మనస్సును రంజింపజేసేటట్టు మనం డిజైన్ చేయడం అనేది వేరండి. సో యాక్చువల్గా దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్. ఒక కేవలం ఒక లివింగ్ రూము యొక్క సూత్రాల లైన్స్ని ఏ రకంగా ఇచ్చేసాము, అదే రకంగా ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్కి ఇబ్బంది లేకుండా మనము యొక్క రెస్ట్ రూమ్స్ కానీ టాయిలెట్స్ ఏ రకంగా వాడుకుంటున్నాము అనేది చెప్పడమే ఈ యొక్క డిజైన్లోని లివింగ్ రూమ్ యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.